ఫ్రెండ్స్ ఐపీఎల్ 2023 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఆటగాళ్ళని అయితే టార్గెట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆటగాళ్ళు పక్కా కొనే అవకాశం కూడా ఉంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే వీడియో లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మొదటిగా మనం మాట్లాడాల్సింది అయితే వాళ్ళ దగ్గర పర్స్ ఫ్రెండ్స్. పర్స్ అయితే 8.75 crore, చాలా తక్కువ పర్స్ అయితే ఉండడం జరిగింది. ఈ పర్స్ కు తగ్గ ప్లేయర్స్ చూసుకున్నట్లయితే మొదటిగా మనీష్ పాండే ఫ్రెండ్స్. మనీష్ పాండేని పక్కగా ఆర్సీబీ టార్గెట్ చేసినట్లయితే సమాచారం. ఇతని కొనే అవకాశం ఉంది, అలాగే ఇతడు ఆర్సీబీ లో ఆన్ అనుభవం కూడా ఉంది ఫ్రెండ్స్. మరి ఇతన్ని 100% కొనే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి మీరు కొంటారా లేదని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఆర్సీబీ టార్గెట్ చేసిన సెకండ్ ప్లేయర్ మందీప్ సింగ్ ఫ్రెండ్స్. మందీప్ సింగ్ కూడా ఇతడు కూడా ఆర్సీబీ లో ఆయన అనుభవం ఉంది. అలాగే ఇతన్ని 2016 కూడా మంచి ప్రదర్శన అయితే ఇవ్వడం జరిగింది. ఇతన్ని మళ్ళీ బైబ్యాక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇతన్ని కొన్నా కూడా మంచిగా ఉంటుందని చెప్పాలి ఫ్రెండ్స్. అలాగే స్టార్ బౌలర్ అయిన రీసెంట్ గా జరిగిన T20 వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన ఇచ్చిన జోస్ లిటిల్ ను కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నట్టయితే సమాచారం ఫ్రెండ్స్. ఇతనికి మినిమం 2 crore వరకు పెట్టి అని ఇతను తీసుకున్నా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇతడి బౌలింగ్ మాత్రం బుల్లెట్ వేగంతో వస్తుందని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఆర్సీబీ లో ఒక ఇండియన్ మంచి స్పిన్నర్ అయితే లేడు. గత సీజన్ లో వాళ్ళైతే చెహల్ని అయితే వదిలివేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడైతే ఇక్కడ శ్రేయస్ గోపాల్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టయితే సమాచారం ఫ్రెండ్స్. ఇతడు కూడా ఒక మంచి స్పిన్నర్ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఆర్సీబీ వీళ్ళని కొంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మరి వీళ్ళలో ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనేది మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఐపీఎల్ మరియు కబడ్డీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.